హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పే విధంగా చేస్తే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా స్టార్ట్ చేద్దామా? దీనికోసం కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు. కాకరకాయ ముక్కల్ని ఇలా స్లైసెస్ లాగా పలచగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా చిన్న బెల్లం ముక్క కూడా కావాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉల్లిపాయలు, టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి దీనిని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. దీనికోసం కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆ పేస్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ పేస్ట్ వేగుతున్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ధనియాలు వేసాం కదా కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ బాగా వేగాలి, కొంచెం సేపు కలుపుకొని వేగనిద్దాం. చూసారా, చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ మొత్తం పక్కకి చేరింది కదా. ముక్కలు కూడా చక్కగా వేగాయి. ముక్కలు మెత్తబడినంత వరకు వేగితే చేదు ఉండదు అన్నమాట, పిల్లలు చక్కగా తినేస్తారు, చేదు ఉండదు. కాకరకాయ ముక్కలు చక్కగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోని చింతపండు రసం వేసుకుందాం. పులుసు కొంచెం మరుగుతుంది కదా, ఈ మరుగుతున్నప్పుడు బెల్లం ముక్కని చిన్న ముక్కలుగా చిదుముకొని వేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం టేస్ట్ చూసుకొని ఏదైనా చాలపోతే ఉప్పు, కారం చాలపోతే వేసుకోండి. మూత పెట్టుకొని కొంచెంసేపు మరగనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగుందో, బాగా మరిగింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.